ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలోని ఖరీదైన బుక్ ఏంటో తెలుసా? ఆ బుక్లోని కేవలం 2 పేజీలతో మీరు ఒక హెలికాప్టర్నే కొనొచ్చు. కరెక్ట్గానే విన్నారు, అంత కాస్ట్లీ ఆ బుక్. దాని రేట్ మీ ఊహలకు అందదు. ఎందుకు అది అంత కాస్ట్లీ? దాన్ని ఎవరు రాశారు? అయితే అంత కాస్ట్ పెట్టి ఎవరు కొన్నారు? ఆ బుక్ నేమ్ ద కోడెక్స్ లెసిస్టర్. ఇందులో ఉన్న పేజెస్ 72 ఓన్లీ. ఆ బుక్ ఆధర్, అంటే ఆ బుక్ రాసింది లియోనార్డో డావిన్సీ. ఆ బుక్ని 1994 జరిగిన ఆక్షన్లో బిల్ గేట్స్ $38 మిలియన్ కొన్నారు. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూసుకుంటే $50 మిలియన్. అయితే ఈ $50 మిలియన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 375 crore rupees. అంత వాల్యూ అంటే రఫ్గా ఒక పేజీ చూసుకుంటే 5 crore దాకా పడుతుంది. అండ్ ఈ బుక్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఈ బుక్ని మీరు నార్మల్గా చదవలేరు, ఎందుకంటే ఆ అక్షరాలన్నీ రివర్స్లో రాసి ఉంటాయి. అండ్ ఆ బుక్ని మీరు చదవాలనుకున్నారనుకోండి, మిర్రర్ ముందుకు తీసుకెళ్తే అక్షరాలు అప్పుడు మీకు కరెక్ట్గా కనబడతాయి, అప్పుడు చదవచ్చు. అయితే ఈ బుక్ ఇంత కాస్ట్లీ ఎందుకంటే లియోనార్డో డావిన్సీ తన సొంత చేతులతో రాసిన కొన్ని పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అందుకే అది అంత కాస్ట్లీ. కాకపోతే మనకు ఒక్క పేజీ దొరికిందనుకోండి, లైఫ్ సెట్. ఫ్యాక్ట్ నెంబర్ 2. స్పేస్లో ఏదైనా చిన్న కాంక్రీట్ స్ట్రక్చర్ని తీసుకెళ్లాలనుకోండి, $2 మిలియన్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎక్స్ట్రా ఖర్చు. అయితే సైంటిస్టులు ఎలాంటి కాంక్రీట్ని తయారు చేస్తున్నారంటే, ఆ స్పేస్లో దొరికే మెటీరియల్స్తోనే కాంక్రీట్ స్ట్రక్చర్ని తయారు చేయొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ రీసెర్చర్స్ ఎలాంటి కాంక్రీట్ డెవలప్ చేస్తున్నారంటే, దాన్ని తయారు చేయడానికి స్పేస్ డస్ట్, బ్లడ్ ప్లాస్మా, యూరిన్ కావాలి. దాంతో ఇలాంటి కాంక్రీట్ని తయారు చేయొచ్చు. ఒకవేళ స్పేస్లో ఎప్పుడన్నా ఏదన్నా భారీ కన్స్ట్రక్షన్స్ చేయాలనుకున్నారనుకోండి, ఈ కాంక్రీట్ చాలా చాలా యూజ్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇంగ్లాండ్లోని జొనాథన్ లివిస్ ఒక కొత్త ఇల్లు కొన్నాడు. షిఫ్ట్ అయ్యాడు. అయితే షిఫ్ట్ అయ్యాక ఒక గోడలోంచి అతనికి ఒక వైర్ బయటకు రావడం గమనించాడు. అంటే ఆ వైర్ సరిచేద్దామని చెప్పి ఆ వైర్ లాగుతున్నప్పుడు ఆ గోడకి ఒక చిన్న హోల్ పడింది. ఆ హోల్ నుంచి చూస్తే ఆ గోడలో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక డాల్ బొమ్మ. ఆ బొమ్మ చూడడానికి కూడా కొంచెం స్కేరీగానే ఉంది. అప్పటికే తనలో భయం స్టార్ట్ అయింది. అండ్ ఆ బొమ్మ చేతికి కూడా ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, ఆ బొమ్మ పేరు ఎమిలీ అని, తను 1961 ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశానని. అండ్ ఎందుకు చంపిందని రీజన్ ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళు తనకి నచ్చలేదంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు కూడా ఉన్నారనుకోండి, మిమ్మల్ని కూడా చంపేస్తాను అని ఆ లెటర్లో రాసింది. అండ్ ఐ హోప్ మీ ఇంట్లో కత్తులు కూడా ఎక్కువ ఉంటాయని ఆశిస్తున్నాను అని రాసింది. మ్యాక్సిమం కేసెస్లో ఇది ఫేక్ అవ్వచ్చు, బట్ ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియనప్పుడు ఆ ఇంట్లో ఉండాలన్నా చాలా బాగోదు. సో ఆ ఇంటిని ఖాళీ చేశాడు. ఇలాంటివి నమ్మని వాళ్ళకి ఇల్లు అమ్మడానికి ప్లాన్ కూడా చేస్తున్నాడు, అది కూడా తక్కువ రేట్కి. 1927 ఒక అమెరికన్ అథ్లెట్ ఉండేవాడు, ఇబేన్ బయ్యర్స్. అతను గోల్ఫ్ బాగా ఆడేవాడు. అయితే అతనికి ఏమైందంటే, 1927 గోల్ఫ్ ఆడేటప్పుడు తన చేతికి ఒక పెద్ద గాయమైంది. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో తనకు ఒక మెడిసిన్ ఇచ్చారు, రెడీథోర్. పేరు గుర్తుపెట్టుకుంది, రెడీథోర్. ఆ మెడిసిన్ ఏంటంటే డైలీ 1 spoon వాడాలి. అండ్ ఆ మెడిసిన్ వాడిన కొన్నాళ్ళకి అతని గాయం పూర్తిగా నయమైపోయింది. హ్యాపీ ఎండింగ్ అస్సలు కాదు, ఎందుకంటే ఈ గాయమైతే నయమైపోయింది కానీ అతను ఇంకో దానికి బానిస అయ్యాడు, రెడీతోర్ ఎక్కువ తాగడానికి. రెడీతోర్ తాగుతుంటే తనకి ఎలా అనిపించిందంటే బాగా ఎనర్జీ వచ్చినట్టు. అయితే ఇంకో విషయం ఏంటంటే, రెడీతోర్ తను తాగేటప్పుడు డైలీ 2 bottles తాగేస్తున్నాడు, 1 spoon కూడా కాదు. అండ్ రెడీతోర్ ఏంటంటే ఒక రేడియో యాక్టివ్ మెడిసిన్. రెడీతోర్ డైలీ 2 pegs తాగడం స్టార్ట్ చేశాడు. ఈ రెడీతోర్ ఏంటంటే, ఈ రేడియో యాక్టివ్ మెడిసిన్ అవ్వడం వల్ల తన బాడీలో లోపల బాగా నాశనం చేసేసింది. అండ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, ఎందుకంటే అతను 4 పాటు 2 bottles తాగాడు. 1931 తను గోల్ఫ్ ఆడడానికి వెళ్ళాడు. అయితే సడన్గా గోల్ఫ్ ఆడుతుంటే తన సగం దవడ ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు మొత్తం కింద పడిపోయింది. అండ్ ఇంకో విషయం తెలుసా, హీ హ్యాస్ నో పెయిన్, కొంచెం కూడా నొప్పి లేదు. ఆ మెడిసిన్ తన బాడీని అలా తయారు చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డాక్టర్స్ ఆ దవడని అతని బాడీకి అతికించడానికి ప్రయత్నించారు కానీ సెట్ కాలేదు. 1932 అతను చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1921 టగ్బోట్ సముద్రంలో తప్పిపోయింది. దాన్ని వెతకడానికి ఒక సబ్మెరైన్ వెళ్ళింది, R-14 SS-91. అయితే ఈ సబ్మెరైన్ ఆ షిప్ని వెతకడానికి వెళ్ళిందని చెప్పాను కదా. దారిలో సగంలో వెతుకుతున్నప్పుడు ఆ సబ్మెరైన్లో ఫ్యూల్ అయిపోయింది. అండ్ అది హవాయి తీరానికి దాదాపు 190 kilometers దూరంలో ఉంది. అండ్ క్రూ మెంబర్స్కి ఆ సబ్మెరైన్లో కేవలం వారానికి సరిపడా మాత్రమే ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఇంకా దరిద్రం ఏంటంటే,
వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా అప్పుడే పాడైపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో హెల్ప్ దొరకడానికి నో ఛాన్స్. వారం తర్వాత వాళ్ళు చావు కన్ఫర్మ్ అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడే ఒక వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది. అతనే ఇంజనీరింగ్ ఆఫీసర్ రాయ్ ట్రెంట్ గాల్మోర్. ఈ ప్రాబ్లంకి ఒక క్రియేటివ్ సొల్యూషన్ని కనుక్కున్నాడు. సబ్మెరైన్లో ఉన్న కొన్ని వస్తువుల సహాయంతో ఆ సబ్మెరైన్ని ఒక షిప్ లాగా తయారు చేశాడు. ఒక 16 దుప్పట్ల సాయంతో మెయిన్ సెయిల్ని మిజైల్ని తయారు చేశాడు. ఇప్పుడు అది సబ్మెరైన్ కాదు, ఒక షిప్. దాంతో సెయిలింగ్ చేయడం మొదలుపెట్టారు క్రూ మెంబర్స్ సాయంతో. ఈ క్రూ మెంబర్స్ అందరూ కలిపి 64 గంటలు కష్టపడి సెయిలింగ్ చేస్తూ హవాయి తీరానికి చేరుకున్నారు సక్సెస్ఫుల్గా. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు రీసెంట్గా మనం సూపర్ హీరోస్ కంపారిజన్ రెగ్యులర్గా చేస్తున్నాం కదా, ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఐరన్ మ్యాన్ వర్సెస్ హల్క్ ఇద్దరులో ఎవరు గెలుస్తారు? ఐరన్ మ్యాన్ యొక్క సూట్ గెలుసుద్దా, హల్క్ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ గెలుసుద్దా? మీరు అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ చూసినట్లయితే అదే అవెంజర్స్ సెకండ్ పార్ట్. అందులో ఐరన్ మ్యాన్కి హల్క్కి భారీ ఫైట్ జరుగుద్ది. హల్క్ బస్టర్ సూట్లో ఉన్న స్టార్క్కి హల్క్కి ఫైట్ జరుగుతుంది. ఐరన్ మ్యాన్ యొక్క భారీ సూట్ హల్క్కి ఒక ఫిజికల్ థ్రెడ్లా మారుద్ది. చాలా ఫైట్ తర్వాత కనీసం హల్క్ని ఐరన్ మ్యానే కోమాలోకి పంపించగలుగుతాడు. ఆ ఫైట్లో ఐరన్ మ్యాన్ హల్క్ ఒక బిల్డింగ్లోకి పడిపోతారు కదా, అప్పటి వరకు హల్క్ ఐరన్ మ్యాన్ని బాగానే బీట్ చేశాడు. బట్ ఆ బిల్డింగ్లోంచి బయటకు వచ్చిన తర్వాత జనాల్ని చూసి చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాపే ఐరన్ మ్యాన్ గెలవడానికి ఇచ్చిన పెద్ద అవకాశం. ఎందుకంటే హల్క్ ఆ జనాలను చూసేవాక తన కోపాన్ని కొంచెం తగ్గించుకున్నాడు. ఒకవేళ ఆవేశం తగ్గకపోయి ఉంటే హల్క్ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటే హల్కే గెలిచేవాడేమో. అప్ టు డెత్ వరకు ఫైట్ చేస్తుంటే మేబీ హల్క్ గెలిచేవాడేమో, ఎందుకంటే హల్క్ ఇమ్మోర్టల్, అతనికి చావు లేదు. కానీ ఐరన్ మ్యాన్కి చావు ఉంది. సో అప్ టు ఫైట్ వరకు అయితే ఐరన్ మ్యాన్, అప్ టు డెత్ వరకు అయితే హల్క్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. బార్లీ ఫోర్త్ లార్జెస్ట్ గ్రోయింగ్ క్రాప్ ఇన్ ది వరల్డ్. అయితే సైంటిస్టులు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ బార్లీ క్రాప్ నుంచి మీట్ని తయారు చేద్దామని చూస్తున్నారు, మాంసాన్ని. బార్లీ టు మీట్. ఐర్లాండ్ రీసెర్చర్స్ 100,000 బార్లీ ప్లాంట్స్ ని పెంచుతున్నారు. అది కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫర్ క్రియేటింగ్ ల్యాబ్ మీట్. ఒకసారి బార్లీని హార్వెస్ట్ చేసి ప్యూరిఫై చేశాక దాని గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రోటీన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ప్రోటీన్ ని గ్రోత్ టిష్యూస్ గా స్టిమ్యులేట్ చేస్తారు. ఈ ప్రోటీన్ ని సాగు చేస్తేనే బార్లీ నుంచి మీట్ వస్తుంది, మాంసం. అయితే సైంటిస్టులు ఇది గనక లార్జ్ స్కేల్లో చేయగలిగారనుకోండి, చాలా యానిమల్స్ని మనం చంపకుండా మీట్ తయారు చేసుకోవచ్చు, మాంసాన్ని. సక్సెస్ అవ్వాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే జీవహింస అంటే ఇష్టం ఉండదు, కానీ చికెన్ అంటే మాత్రం ప్రాణం. 4-5 రోజులు తింటారు వారానికి నాలాగా. ఫ్యాక్ట్ నెంబర్ 8. కొన్ని రోజుల క్రితం లొరాతియా ఐలాండ్ ఇస్లే ఆఫ్ కేఆర్కేలో పోలీసులకి ఒక మహిళ కనబడింది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ మహిళకి తనకి తనెవరో తెలీదు, మర్చిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ ఐలాండ్లోకి ఆ మహిళ దొరకడం కాదు, ఏదైతే ఐలాండ్లో దొరికిందో ఆ ఐలాండ్లో మనుషులు ఎవ్వరూ ఉండరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐలాండ్కి వెళ్ళడం కూడా చాలా చాలా రిస్క్. ఐలాండ్ చుట్టూ ఉన్న నీళ్ళలో షార్క్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మహిళ ఏమో ఐలాండ్లో ఎత్తైన రాయి మీద కూర్చుని ఏడుస్తుంది. ఆమెను దూరం నుంచి ఒక ఫిషర్ మ్యాన్ చూశాడు. చూసి వెంటనే షాక్ అయ్యాడు అసలు ఐలాండ్కి ఎలా వెళ్ళిందని. అదే విషయం వెళ్ళి పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఫస్ట్ ఇతన్ని నమ్మలేదు, ఎందుకంటే ఐలాండ్కి వెళ్ళడమే కష్టం, పైగా ఒక మహిళ ఒంటరిగా కూర్చుంది అంటున్నారు. కానీ ఆ ఫిషర్మెన్ బలంగా చెప్పడంతో సరే అని చెప్పి ఐలాండ్కి వెళ్తే తను నిజంగా అక్కడ ఉంది. పోలీసులు ఆ మహిళని రెస్క్యూ చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే తనకి తను ఎవరో తెలియదు, తన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. తనని పోలీసులు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే తను ఒక్కదానికి కూడా నాకు గుర్తులేదనే చెప్తుంది. ఆమె వయసు ఏమో ఒక 50-60 మధ్యలో ఉంటాయి, బ్లూ ఐస్, అలాగే తన ఫేస్ మీద కట్ మార్క్స్ ఉన్నాయి, అంటే గాయాలు ఉన్నాయి. పోలీసులు తను ఎవరో కనుక్కుందాం అనుకున్నారు ఎంక్వైరీ చేసి. అప్పుడు తను ఐర్లాండ్ అండ్ యుఎస్ఏలో ఉండే 56 ఇయర్స్ ఓల్డ్ డానియల్ అడ్మాకోరా అని తెలిసింది. బట్ తను నిజంగా ఆమె అని కూడా కన్ఫర్మ్ కాలేదు. తన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ తనే అంటున్నారు. అండ్ తను అక్కడికి ఎలా వెళ్ళిద్దు ఇప్పటికీ పోలీసులకి తెలియదు, అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. నేను ఇప్పుడు ఒక బ్లాక్ హోల్స్ గురించి ఫ్యాక్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది, లేకపోతే అర్థం కాదు. బ్లాక్ హోల్ ఏదైనా తనలోకి లాగేసుకునే శక్తి ఉంటుంది, ఈవెన్ ఒక ప్లానెట్ని కూడా. అయితే ఒక బ్లాక్ హోల్ ఇంకో బ్లాక్ హోల్ కొలైడ్ అయితే, అంటే రెండు ఒకదానికొకటి డీ కొంటే ఏం జరగచ్చు? అంతకుముందు ఎప్పుడు రెండు బ్లాక్ హోల్స్ కొలైడ్ అవ్వలేదా అంటే జరిగింది. ఆ విషయం 2020 తెలిసింది. 2020 అమెరికన్ ఆస్ట్రోనామర్స్ గ్రూప్కి 700 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన రెండు బ్లాక్ హోల్స్ కొల్యూషన్ గురించి ఆనవాళ్లు దొరికాయి. సపోజ్ మన మిల్కీవే గెలాక్సీలో మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ సాగిటేరియస్ ఏ, దీనికి రోగ్ బ్లాక్ హోల్ వచ్చి గుద్దుగుంది అనుకోండి, అప్పుడు అది సాగిటేరియస్ ఏని డిస్ట్రాయ్ చేస్తుందా, లేదా రెండు బ్లాక్ హోల్స్ కలిసి ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ లా క్రియేట్ అవుతుందా? ఏదైనా బ్లాక్ హోల్ ఏదైనా ఆబ్జెక్ట్ని తన గ్రావిటీతో ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ దాని ఈవెంట్ హారిజాన్కి దగ్గర వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడే అది ప్లానెట్ ఆర్బిట్ని మార్చగలదు.
430 కోట్ల సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి నుంచి ఆండ్రోమెడా గెలాక్సీ మన మిల్కీవే గెలాక్సీ కొలైడ్ అయ్యి ఆ టైంలో రెండు గెలాక్సీలు బ్లాక్ హోల్స్ ఒకదాంతో ఒకటి గుద్దుకొని ఒక అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ తయారవుతాయి. అయితే ఈ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ ఏం చేస్తుంది, తన దగ్గరలో ఉన్న స్టార్స్ని ఆ స్టార్స్ చుట్టూ ఉన్న ప్లానెట్స్ని అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది. అలా స్పేస్లో ట్రావెల్ అవుతూ అవుతూ స్పేస్లో ఉన్న అన్ని బ్లాక్ హోల్స్ని తనలో కలిపేసుకుంటుంది. ఒకరోజు ఎలా ఉంటుందంటే యూనివర్స్లో ఉన్న అన్ని బ్లాక్ హోల్స్ ఒకదాంతో ఒకటి కలోడ్ అయ్యి ఓన్లీ వన్ సింగిల్ బ్లాక్ హోల్, మ్యాసివ్ బ్లాక్ హోల్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ సిచ్యువేషన్లో భూమి ఉంటుందా, అంటే మనం బ్రతికుంటామా అంటే దానికి ఆన్సర్ నో. సపోజ్ ఏదైనా రెండు బ్లాక్ హోల్ కొల్యూషన్లో ఏదో ఒక సిచ్యువేషన్లో భూమి ఆ బ్లాక్ హోల్ కొల్యూషన్లోకి వెళ్ళచ్చు, అంటే అప్పుడు ఎర్త్ని బ్లాక్ హోల్ లాగేసుకోవచ్చు. సపోజ్ ఎర్త్ ఆ బ్లాక్ హోల్ కొల్యూషన్లోకి వెళ్ళలేదనుకుందాం. మీరు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఈ బ్లాక్ హోల్స్ స్టార్స్ ఆర్బిట్ని మారుస్తాయి. అంటే స్టార్ ఆర్బిట్స్ని మార్చిందంటే భూమికి కూడా రిస్కే, దానివల్ల వచ్చే కాస్మిక్ డస్ట్ రేడియేషన్ భూమి మీద లైఫ్ని నాశనం చేస్తుంది. సో ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ స్పేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంటైర్ యూనివర్స్లో ఉన్న అన్ని ప్లానెట్స్కి రిస్కే. 2000 సంవత్సరంలో జరిగిన ఒక టైం ట్రావెల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను, అది నిజమో కాదో కూడా చెప్పబోతున్నాను. దానికంటే ముందు వీడియో ఏం చేయాలంటే ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మీ మొబైల్ ఫోన్ని కొంచెం టీచ్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట చిన్నని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అబ్బా, ఒకసారి ఆల్లో పెట్టుకున్నారో లేదో చెక్ చేసుకోండి. నా కోసం ఫ్యాక్ట్ నెంబర్ 10, ఒక వ్యక్తి భవిష్యత్తు నుంచి వర్తమానానికి వచ్చి ఇంటర్నెట్లో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంటే, అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలాంటి వినాశనాన్ని ఎదుర్కోబోతుంది అనే విషయాలు మీకు చెప్తే ఎలా ఉంటుంది. నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ 2000 సంవత్సరంలో జరిగింది. ఆ వ్యక్తి పేరు జాన్ టైటర్. అతను తనని ఒక సోల్జర్ అని, అతను 2036 సంవత్సరం నుంచి వచ్చానని, భవిష్యత్తులో ప్రపంచం అంతం కాబోతుందని చెప్పాడు. ఇది వినడానికి ఎలా ఉందంటే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ టెర్మినేటర్ ఉంది కదా, అలా ఉంది స్టోరీ. ఇందులో కూడా ఒక ఫ్యూచరిస్టిక్ సోల్జర్ ప్రెజెంట్కి వచ్చి ఒక మిషన్ పని మీద, అంటే భవిష్యత్తులో జరిగే వినాశనాన్ని ఆపడానికి వస్తాడు. ఇలాగే 1998లో ఓవర్ నైట్ టాక్ షో హోస్ట్ 𝐂𝐎𝐍𝐓𝐀𝐂𝐓కి 2 ఫ్యాక్స్లు వచ్చాయి. ఆ ఫ్యాక్స్లు ఏముందంటే తను 2036 నుంచి ఒక వ్యక్తిని నేను వచ్చానని, తను ఇంకా వెనక్కి వెళ్ళబోతున్నానని, అంటే 1998 కంటే ఇంకా వెనక్కి, అంటే 1980s 1970s అలా వెళ్ళబోతున్నానని ఆ ఫ్యాక్స్లో రాస్తుంది. ఆ ఫ్యాక్స్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఎలాంటి న్యూస్ లేదు, సైలెంట్. మళ్ళీ 2000 సంవత్సరం టైం ట్రావెల్ ఇన్స్టిట్యూట్ ఫోరమ్స్లో కొన్ని పోస్టులు వస్తున్నాయి. ఒక వ్యక్తి పోస్ట్ చేస్తున్నాడు, యూజర్ నేమ్ టైమ్ ట్రావెల్ _ ఇక్కడ కూడా సేమ్ స్టోరీ, తన పేరు జాన్ టైటర్, 2036. కాకపోతే ఆ సంవత్సరం నుంచి ఆ సోల్జర్ ఎందుకు వెనక్కి వచ్చాడో కూడా చెప్పాడు 2000 సంవత్సరంలో. ఎందుకంటే 2036లో ఒక భయంకరమైన కంప్యూటర్ వైరస్ ప్రపంచాన్ని స్తంభింప చేయబోతుందని. దాని నుంచి బయటపడాలంటే 1975లోకి వెళ్ళి IBM S100 కంప్యూటర్ని వెనక్కి తీసుకురావడం. ఎందుకంటే ఆ కంప్యూటర్లో చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, భవిష్యత్తులో ఆ వైరస్తో పోరాడడానికి ఆ ఎక్విప్మెంట్స్ అనేవి బాగా సహాయపడతాయంట. అయితే 1975కి వెళ్ళకుండా 2000 సంవత్సరంలో ఎందుకు ఆగామని తను అడిగితే, తను ఆ ఇంటర్నెట్లో ఆ ఫోరంలో ఏం సమాధానం చెప్తున్నాడంటే, అతను తనని కలవడానికి వచ్చాడంటే, అంటే 2000 సంవత్సరంలో తన వయసు 3 సంవత్సరాలు మాత్రమేనంట, తను కలవడానికి వచ్చానని 4 నెలల పాటు ఇలాంటి ఎంతోమంది అడిగిన క్వశ్చన్స్కి అతను ఇంటర్నెట్లో సమాధానాలు చెప్పాడు. అంతేకాదు ఇంకా అతను ఏం చెప్పాడంటే, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు, ఆల్టర్నేటివ్ రియాలిటీస్ లైక్ ప్యారలల్ యూనివర్స్ ఉంది అని, అలాగే టైం ట్రావెల్ చేయడానికి ఎంత కాంప్లెక్స్ అల్గారిథం కావాలో అని, ఇంకా అతను తను టైం ట్రావెల్ చేసిన మిషన్ని కూడా చూపించాడు, అంటే ఆ టైం మిషన్ యొక్క డిజైన్. కానీ 4 నెలల తర్వాత పూర్తిగా మాయమైపోయాడు. జనాలు ఏమనుకున్నారంటే అతను 1975కి వెళ్ళి ఆ IBM S100 మిషన్ ఆ కంప్యూటర్ని తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడని. బట్ ఈ స్టోరీ ఎంతవరకు నిజం, కానీ ఇది ఒక హాక్స్, అంటే గాలివార్త పుకారు. 2009లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఈ టైటర్ క్యారెక్టర్ క్రియేట్ చేసింది లారీ హ్యాపర్ అనే ఫ్లోరిడా లాయర్ అండ్ అతని బ్రదర్ మోరీ, ఇతను ఒక కంప్యూటర్ సైంటిస్ట్. వీళ్ళే 10 ఏళ్ల పాటు జనాల్ని పిచ్చి పిచ్చిగా పిచ్చోళ్ళని చేశారు. అండ్ దట్ వాజ్ ద ఇన్ఫో అబౌట్ జాన్ టైటర్ టైమ్ ట్రావెల్ స్టోరీ. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను, కొంచెం వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.